हेलो एवरीवन, ईरोज़ मनम अस्त्रालकु संबंधिंची नागास्त्रं गुरिंची तेलुसुकुंदाम। इदी ओक विनाशकरमैनटुवंटि अस्त्रं। प्राचीन कालंलो गोप्प शक्तिवंतुडु नीचुडु अयिनटुवंटि नागु अने राक्षसुडु उंडेवाडु। ब्रह्म तन योक्क तंत्र विद्यतो यज्ञगुंडं नुंडि नागपाशं अनेटुवंटि ओक शक्तिनि सृष्टिंचि दानिनि नागु अने राक्षसुडि पैकि पंपिंचाडु। त्रिमूर्तुलु कूडा आ अस्त्रान्नि अनुसरिस्तू वेल्लारु। अयिते आ नागु अनेटुवंटि राक्षसुडु नागलोकानिकि वेल्लि कोट एक्कि पेद्दगा शब्दं चेयगा గర్భవతులైనటువంటి నాగులకు గర్భస్రావమైంది। ఎంతో మంది నాగుల పిల్లలు చనిపోయారు। ఇది చూసినటువంటి నాగలోకానికి సేనాని అయినటువంటి వీరసేనుడు ఈ నాగశక్తిని చంపడానికి రాగా నాగశక్తి మరో అరుపు అరిచింది। ఆ అరుపుకు వీరసేనుడు అతని సైన్యం ఎగిరిపడి బూడిదయ్యారు। నాగు కోపోద్రిక్తుడై కోట్లాది సైన్యంతో అతని పైకి యుద్ధానికి రాగా నాగశక్తి ఆ సైన్యాన్ని నాశనం చేసి అలాగే నాగు అనే రాక్షసుని కూడా మింగేసి త్రిమూర్తులకు వందనం చేసింది। శివుడు ఎంతో ఉత్సాహంతో నాగాస్త్రాన్ని తన మెడలో ధరించాడు। ఒకసారి ఈ నాగాస్త్ర శక్తి ముల్లోకాలను చూసి వస్తానని చెప్పి శివుణ్ణి కోరగా శివుడు సాల్మల దీపం మాత్రం వెళ్ళకుండా తక్కిన లోకాలన్నీ చూసి రమ్మన్నాడు। అప్పుడు ఆ నాగాస్త్ర శక్తి అన్ని లోకాలు తిరిగి వచ్చే దారిలో సాల్మల ద్వీపం వెళ్ళాలి అని అనుకుని అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి నాగులు ఈ యొక్క నాగశక్తిని అంటే ఇతడిని చూసి ఏమాత్రం భయపడలేదు। దానికి ఇతను చాలా ఆశ్చర్యపోయాడు। కోపంతో చూడగా మాకు అత్యంత శక్తివంతమైన శత్రువు ఉన్నాడు, అతడితో మేము సంధి చేసుకుని రోజుకొకరం ఆహారం అవుతాం, నీకు నీవు అంతకంటే వీరుడు అయితే కనుక మా యొక్క శత్రువుని జయించి అలా జయిస్తే కనుక నిన్ను మా యొక్క రాజుగా అంగీకరిస్తామని చెప్తాయి అక్కడ ఉన్నటువంటి అన్ని నాగులు। నాగుల శక్తివంతమైనటువంటి శత్రువు మరెవరో కాదు గరుత్మంతుడు। అతడు రాగానే నాగులన్నీ పారిపోగా నాగపాశుడు మాత్రం కదలక అలాగే నిలబడ్డాడు। చివరకు గరుడునితో గెలవలేక పారిపోయి శివుని వద్ద చేరాడు। గరుడు ఆ యొక్క నాగపాశుడు వెంటపడి శివుడిని తన ఆహారం తనకి దక్కనివ్వమని అనగా శివుడు ఈ విధంగా చెప్తాడు, ఇక ముందెప్పుడైనా నీకు సంబంధించిన వారి జోలికి వస్తే అలాగే తిను, ప్రస్తుతానికి ఈ నాగపాశుడిని వదిలేయమని చెప్తాడు। అప్పటి నుండి నాగపాశుడు కైలాసంలోనే గడుపుతాడు। అతడే నాగాస్త్రం లేదా నాగపాశంగా మారాడు। ఇది నాగాస్త్రానికి సంబంధించినటువంటి సమాచారం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।